దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు బలమైన ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రయత్నాలు ముందుకు సాగేలా లేవు। ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ బీజేపీ ఇతర జాతీయ పార్టీలను కలుపుకోవాలన్న ఆయన ఆలోచనలు అంత సులభంగా ఫలించేలా లేవు। కేసీఆర్ తో చేతులు కలపడానికి పార్టీలు అంత ఆసక్తిగా లేవని వస్తున్న సంకేతాలను బట్టి అర్థమవుతోంది। పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో కేసీఆర్ సమావేశమై తొలి అడుగు వేశారు। బలమైన ఫెడరల్ ఫ్రంట్ తమదేనని ఆయన ప్రకటించారు కూడా। ఇంకా ఇతర మిత్రులతో కలిసి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని కూడా కోల్కతా వేదికగా కేసీఆర్ స్పష్టం చేశారు। మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించడానికి చంద్రశేఖర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు। అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని సిపిఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి। ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ అంత సులువు కాదని ఆయన తేల్చి చెప్తున్నారు। విభిన్న ప్రయోజనాలు కలిగిన ప్రాంతీయ పార్టీలు ఒక గొడుగు కింద పనిచేయలేవని ఒకవేళ కలిసినా ఎక్కువ కాలం నిలబడవని కారత్ సూత్రీకరించారు। బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టడం కన్నా ఆయా రాష్ట్రాల్లో ఓట్లు చీలకుండా కలిసి పనిచేయాలని ఈసీపీఎం మాజీ కార్యదర్శి సూచించారు। ఇటీవల ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు। కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో సిపిఎం కీలకంగా ఉంటుందన్న అంచనాల మధ్య కారత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి। మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ తీసుకురావడానికి మరో సీనియర్ నేత శరద్ యాదవ్ నడుం బిగించారు। ఒకవైపు కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలే చేస్తుంటే తాను కూడా ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు యాదవ్ ప్రకటించారు। బీజేపీ ఓటమి లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలను ఒకగూటి కిందకు తీసుకొస్తామని ఆయన అంటున్నారు। 2019 ఎన్నికల నాటికి మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు శరద్ యాదవ్ స్పష్టం చేశారు। ఆయన ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ను కలిశారు। బీఎస్పీ నాయకురాలు మాయావతితో కూడా సమావేశం కానున్నారు। దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని పార్టీల మద్దతు కూడగడతానని శరద్ యాదవ్ అంటున్నారు। గతంలో ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించిన ఆయనకు కుటుంబలపైన అవగాహన ఉంది। ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీని వదిలి బీజేపీతో చేతులు కలపడంతో శరద్ యాదవ్ ఒకటయ్యాడు। పార్టీ నుంచి నితీష్ బహిష్కరించడంతో పాటు రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయించారు। దీంతో శరద్ సొంత పార్టీ పెట్టుకున్నారు। ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పైన రగిలిపోతున్న ఆయన మహాకూటమి వైపు యాదవ్ అడుగులు వేస్తున్నారు। యాదవ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఆయన వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి। దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పరిస్థితి ఏమిటన్న దానిపైన ఆసక్తి నెలకొంది।